Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. పుష్ప పుష్పరాజ్ నీ ఎవ తగ్గేదిలే అంటూ బాక్స్ ఆఫీస్ ను కుమ్మేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఎక్కడ చూసినా పుష్ప డైలాగ్సే. తాజాగా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ను విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఎప్పటికప్పుడు ఆసక్తికర విషయాల్ని ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, సాయి పల్లవి నటించినట్టు జోరుగా చర్చ నడుస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన సినిమాలో పుష్ప ఒకటి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బన్నీ పక్క ఊరమా స్మగ్లర్ పాత్రలో అదరగొట్టాడు. ఇందులో ఓ కీలక పాత్రలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కనిపించనుందని గతంలో అనేక సార్లు ప్రచారం నడిచింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సాయి పల్లవి టీం క్లారిటీ ఇచ్చింది. తాజాగా మరోసారి పుష్ప 2 కోసం సాయి పల్లవి తెరపైకి వచ్చింది. పుష్ప 2 సినిమా కోసం డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవిని సంప్రదించారని, ఇక స్టోరీ పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఒప్పుకుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఈ టాక్తో సాయి పల్లవి ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. అంటారా అంటూ పుష్ప పార్ట్ 1లో సమంత ఐటమ్ సాంగ్ తో దేశం మొత్తం షేక్ అయింది. పుష్పరాజ్ పక్కన సమంతను చూసి కుర్రకారు అలా కిరెక్కిపోయారు మరి. అయితే పుష్ప 2లో కూడా ఇదే రేంజ్ ను మెయింటైన్ చేయాలని సుకుమార్ ఆలోచించారట. ఐటమ్ సాంగ్ గురించి గత కొన్ని రోజుల క్రితం కొత్త కొత్త పేర్లు బయటకు వచ్చాయి. మరి ఎవరితో చేయిస్తే బాగుంటుందని ఆలోచించి చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఓకే చేసినట్టు టాక్. అయితే తమన్నా ఇందులో ఐటమ్ సాంగ్ చేశారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.